పూజ పేరుతో వృద్ధురాల్ని మోసం చేసిన ఘటన ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణ శివారులో ఉన్నటువంటి అనాసాగరం గ్రామంలో చోటు చేసుకుంది. ఒక దుకాణంలోకి ఒంటరిగా ఉన్న వృద్ధురాలనే టార్గెట్ చేసిన దొంగ బాబా అయితే ఆమె దగ్గర ఉన్న 30 గ్రాముల గొలుసును అయితే తీసుకొని వెళ్ళాడు. అదేవిధంగా ఆమె కొట్లో ఒంటరిగా ఉన్న సమయాన ప్రవేశించి సిగరెట్లు కావాలంటూ మాయమాటలు చెప్పి సిగరెట్లు తీసుకుని మళ్ళీ బయటికి వెళ్ళిపోయిన అనంతరం మళ్ళీ తిరిగి దుకాణంలోకి వచ్చి ఆమెకి నేను పూజలు చేస్తాను, ఎన్నో దుకాణాలకు పూజలు చేశాను, వారు ఎంతగానో అభివృద్ధి చెందారనే మాయమాటలు చెప్పి ఆమెకు కూడా నేను పూజలు చేస్తాను అని చెప్పి ఆమె మెడలో ఉన్న 30 గ్రాముల గొలుసు అయితే మాత్రం తీసుకొని వెళ్ళిపోయాడు. అదేవిధంగా ఒక పొట్లం కట్టి ఆ పొట్లంలో ఒక చాక్లెట్, పసుపు కుంకుమ అయితే మొత్త ప్యాకెట్ అయితే ఆమెకి పెట్టాడు. ఆమె బాబా ఈ దొంగ బాబా అయితే వెళ్ళిపోయిన అనంతరం చూసుకొని అవి నకిలీ అని గుర్తించి స్థానిక పోలీస్ స్టేషన్లో అయితే ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సీసీ ఫుటేజ్ ఆధారంగా అయితే చర్యలు చేపట్టారు. ఇదే విధంగా దుకాణం సమీపంలో ఉన్నటువంటి సీసీ కెమెరా ఆధారంగా అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంటి ఆ మామగారు అంటే తీసిచ్చానండి ఈ సిగరెట్. తీసుకున్నాక ఈ మాట అడిగింది, కొట్టు బాగా తాగుతుందా మామగారు? అది ఇది అన్ని కొట్లేకయ్యా, అయితే తాగుతుంది, ఎదువరకు బాగా తాగింది, ఇప్పుడు బాగా తాగుతుంది లేదంటే మేము ప్రశ్న సాగకపోతే మేము పూజ చేయించాము మామగారు. పూజ అవుతుంది, మాకు పూజ పెడుతుంది, చెప్తా చేస్తుందంటే నాకు తెలవదండి, మా పాళ్ళ గారిని చెప్తాను అన్న. అక్కర్లేదండి, చెప్తూ కదా నేను చేస్తాక నేను చదువు అన్నాడు. 10 రూపాయలు మళ్ళీ అందులో పెట్టమన్నాడు, ఒకటి పెట్టా, దానిపైన సొమ్ము పెట్టమన్నాడు, పెట్టా. ఏది ఇప్పుడు పేపర్ లో 10 రూపాయలు, 10 రూపాయల పైన పసుపు కుంకుమ, పసుపు కుంకుమ వేసిండు 10 రూపాయల మీద, పైన అందులో పెట్టమన్నాడు, దానిపైన ఈ గొలుసు పెట్టమన్నాడు, మళ్ళీ గొలుసు పెట్టా, దాన్న మెట్టు అన్నాడు, దాన్న మెట్టా. మళ్ళీ అట్టు కాదండి, పొట్లం కడదాము, పొట్లం కట్టి చాక్లెట్లు పోసి దాని నిండా బయటికి పోదాం అని అన్నాడు. అటు రోజు చెయ్యి అని అన్ను చెప్పింది. బయటికి వచ్చిన తర్వాత బంగారం లేదు, అసలు పాత పాతనే ఎట్లా అన్నాడు, అన్నీ అప్పుడే తీసుకున్నాడు అట్టుంది. నేను ఆడే ఉండా ఏమంటే వచ్చి తీసుకుంటే లేదు. ఇదే విధంగా గత కొన్ని నెలల క్రితమే నందిగామ పట్టణం అతి దగ్గరలో ఉన్నటువంటి పెనగంచుపూడి మండలం తోటచెర్ల గ్రామంలో కూడా ఇదే విధంగా ఒక బాబా ఒక గ్రామంలో ప్రవేశించి మేము మీ భర్త చనిపోయిన భర్తను బతికిస్తామంటూ ఒక మహిళకు కూడా మాయమాటలు చెప్పి 20,000 రూపాయలు తీసుకువెళ్ళిన ఘటన కూడా గతంలో ఉన్నది. ఇదే విధంగా మళ్ళీ ఇలాంటి ఘటన పునరావృతం అవడంతో ఒక్కసారిగా నందిగామ పట్టణ ప్రజల ప్రాంత ప్రజలు కూడా ఆందోళనకు గురవుతున్నారు. ఒక సినిమా ఏదైతే సినిమాలు అయితే సీన్లు అయితే ఏదైతే విధంగా ఉంటుందో, ఒక చిరంజీవి నటించిన ఇంద్ర సినిమాలు అయితే కనుక ఉండదో, ఒక ఘటన ఒక బంగారం మూటని నీళ్ళలో ముంచితే రెండింతలు అవుతుందనే విధంగా సినిమా ఘటన అయితే ఏ విధంగా ఉంటుంది, అదే విధంగా ఘటన కూడా ఇక్కడ కూడా చూపించినట్లుగా కల్పిస్తుంది. ఒక సినిమా విధంగా ఇలా అయితే ఘటనలు అయితే పునరావృతం అవుతుంటే ఒక్కసారిగా నందిగామ పట్టణ వాసులు అయితే భయాందోళనకు గురవుతున్నారు. ఇదే విధంగా ఎలాంటి ఘటనల పురావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అయితే స్థానికులు కోరుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్న పోలీసులు అయితే సీసీ ఫుటేజ్ ఆధారంగా మాత్రం ఆ దొంగని, ఏదైతే దొంగ బాబా ఉన్నాడో అతన్ని పట్టుకునే ప్రయత్నం అయితే చేపట్టారు. యశ్వంత్, 18 న్యూస్, జగ్గయ్యపేట నుంచి.